డబుల్ బెడ్రూమ్ పథకానికి అర్హులై డ్రాలో పేర్లు రాని వారికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలంటూ సిపిఎం నాయకులు వినతి పత్రాలు సమర్పించారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కౌన్సిలర్లకు సిపిఎం ఆధ్వర్యంలో వినతి పత్రాలు సమర్పించి అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్, కోడం రమణ, లక్ష్మణ్, మహిళా నాయకురాలు పద్మ పాల్గొన్నారు. పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులై కూడా డ్రాలో ఇల్లు రాని వాళ్ళందరికీ కూడా స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇప్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని వార్డు కౌన్సిలర్లకు వినతి పత్రాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దాదాపు 10 వార్డులకు సంబంధించి కౌన్సిలర్లకు వినతి పత్రాలను అందించడం జరిగింది. సిరిసిల్ల పట్టణానికి సంబంధించి ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తామని చెప్పింది. కానీ మరి లబ్ధిదారులు ఎక్కువ అవడంతో డ్రా పద్ధతిలో ఎంపిక చేయడం వల్ల అర్హులై కూడా చాలామందికి డబుల్ బెడ్రూమ్ రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారందరికీ మరి ఇంటి స్థలం నుంచి ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గతంలో ఆందోళన పోరాటం చేసే సందర్భంగా మరి అధికారులు కానీ ప్రభుత్వం కానీ మరి వారికి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అంటే హామీని ఇంతవరకు కూడా అమలు చేయడం లేదు. మరి అర్హులై కూడా డ్రాలో రాని వాళ్ళందరూ కూడా మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని తిరగకట్టలేక కాబట్టి ఇప్పటికైనా మరి వార్డు కౌన్సిలర్లకు బాధ్యత ఉంటుంది. కాబట్టి వెంటనే వారు ప్రభుత్వం దృష్టికి మంత్రి కేటీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తొందరగా వారికి మరి ప్లాట్ ఉన్న 5 లక్షలు ఇల్లు నిర్మించుకోవడం ఇది చేయడానికి చర్య తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మరి వెంటనే కౌన్సిలర్లు కూడా మరి మన కౌన్సిల్లో అదేవిధంగా మంత్రి కేటీఆర్ గారు దృష్టి తీసుకెళ్లి వెంటనే వారికి అందరికీ న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం వచ్చింది. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాలో డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళందరికీ పట్టా ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిరిసిల్ల కౌన్సిలర్ అందరికీ వినతి పత్రాలు ఇవ్వడానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దాదాపు 10 మంది కౌన్సిలర్లకు ఇప్పటివరకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి మేము కౌన్సిలర్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎన్ని వార్డులలో ఎవరైతే డ్రాలు రాని వాళ్ళందరికీ తొందరగా ప్రభుత్వం స్పందించి వారికి పట్టాలు ఇచ్చే విధంగా 5 లక్షలు ఇచ్చే విధంగా కూడా మీరు కూడా దాని మీద కేటీఆర్ గారికి ఆ విషయం మీద కేటీఆర్ గారికి దృష్టి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాలో వచ్చిన వాళ్ళు అందరూ ఇద్దరకు పోతూ ఉంటే దానిలో రాని వాళ్ళందరూ తెలియని వాళ్ళందరూ చాలా బాధపడతా ఉన్నారు. 8 ఏళ్ళ సందేహాలు చూసిన వాళ్ళలో ఆశలు అడే ఆశలే ఉన్నాయి. కాబట్టి మీ వంతు ప్రయత్నంగా కేటీఆర్ దృష్టి తీసుకెళ్ళే విధంగా మీరు ఈ సమస్యను తీసుకుపోవాలని సిద్ధం పడే కోరుతా ఉన్నాం. అందు గురించే ప్రతి కౌన్సిలర్కు ఈ వినతి పత్రం ఇవ్వాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మొత్తం మందికి ఇచ్చేదాకా ఈ కార్యక్రమం కొనసాగుతామని సందర్భం తెలియజేస్తాం.